తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బోడుపల్లో మేడ్చల్ చైర్మన్ కొండకింద సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 14న జరిగే తెలంగాణ ఉద్యమకారులకు సన్మానం వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాసరావు, తెలంగాణ ఉద్యమకారుడు నత్తిమైసయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను గౌరవించాల్సిన బాధ్యత అందరికీ ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారుల ఫోరం హైదరాబాద్ ప్రెసిడెంట్ పట్టాల సురేందర్ రెడ్డి, విష్ణువర్ధన్, వెంకటేష్ గౌడ్, నరేందర్ గౌడ్, పల్లె నరసింహ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే మరి ఎవరు చేయకుండా ఎవరు చేసినా డాక్టర్ వృత్తి చేసుకుంటా మరి ఊరు ఊరు జిల్లా జిల్లా తిరుగుకుంటా ఉద్యమకారులను ఏకతాటిపై తెచ్చి మరి ఈ విధంగా ఉద్యమం చేసి సంక్షేమ బోర్డు అన్ని అధ్వర్యములనే అది రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎక్కడున్నా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమం కోసం ఉద్యమకారులంతా ఏకతాటిపైకి వచ్చి అన్నగారి ఆధ్వర్యంలో అందరం కలిసి పనిచేయవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రేపు ఆగస్టు 14న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మరి సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్న అన్నగారికి మరి అన్ని విధాలుగా ఎందుకంటే ఉద్యమం తరఫునే కాదు మరి చేదోడు వాదోడుగా ఎందుకంటే అన్న ఆర్థికంగా కూడా లేడు అవసరమైతే మరి క్షేత్రమైన మేర ఆర్థికంగా కూడా సాయం చేసి ఆ ప్రోగ్రాము విజయవంతం చేయవలసిందిగా మీ అందరికీ పేరు పేరిన ఇక్కడికి వచ్చిన ఉద్యమకారులకు ఉద్యమం చేసిన వాళ్లకు చేయని వాళ్లకు వచ్చిన వాళ్ళకు అందరికీ పేరు పేరిన జై భీమ్, జై భారత్. ఉద్యమకారుల ఐక్యత వర్ధిల్లాలి. హైదరాబాద్లోనే, గ్రేటర్ హైదరాబాద్లో, రంగారెడ్డి జిల్లాలోనే ఇన్ని రోజుల్లో చేసిన చరిత్ర లేదు. నత్తిమైసారాయణ గారి నాయకత్వంలో ఇక్కడ దీక్షలు చేయడం జరిగింది. ఇటువంటి ఉద్యమకారులను గుర్తించాలనే ఆగస్టు 14 మన ప్రోగ్రాం చేస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నత్తిమైసారాయణ లాంటి వాళ్ళు వేల మంది ఉద్యమకారులు గుర్తింపుగా నోచుకోక నిర్లక్ష్యానికి గురవుతున్నారు.